Good morning and welcome to our channel. Now we are going to deal with our next topic in third unit, that is cell culture. Introduction. The cell is the building block of living organisms and holds information that is highly representative of the whole organism. So we all know that all living organisms are made up of cells, and cell is considered as the building block of living organisms. And this cell holds the information that is representative of the entire organism. Cell culture is a technique by which behavior of cells can be studied. So by using cell culture technique, we can study the behavior of cells. In this method, the cells are taken from an animal, plant, or a microorganism and grown under controlled favorable artificial conditions. So when we want to culture or grow cells, we'll take the representative of that particular cell from any organism and we'll grow that cell under controlled conditions. Let's see the procedure for cell culture. First step is removal of cells from an animal or plant. So, ఎక్కడి నుంచి ఏ సెల్స్ నైతే మనం కల్టివేట్ చేయాలనుకుంటున్నామో ఆర్టిఫిషియల్ గా ల్యాబొరేటరీ కండిషన్స్ లో ఆ పర్టికులర్ యానిమల్ నుంచి లేదా ప్లాంట్ నుంచి ఏ సెల్స్ నైతే కల్చర్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్స్ ని ఐసోలేట్ చేసుకుంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఈస్ ద సెల్స్ మే బి రిమూవ్డ్ ఫ్రమ్ ది టిష్యూ డైరెక్ట్లీ అండ్ డిసగ్రిగేటెడ్ బై ఎంజైమాటిక్ ఆర్ మెకానికల్ మెథడ్స్. సో ఒక టిష్యూలో నుంచి ఆ సెల్ ని రిమూవ్ చేస్తాము, చేసి వాటిని డిస్అగ్రిగేట్ చేస్తాము. సో డిస్అగ్రిగేషన్ అంటే ఏంటి, గ్రూప్ లాగా సెల్స్ అన్ని కలిసి టిష్యూ లాగా ఫామ్ అయ్యేదాన్ని అగ్రిగేషన్ అంటాం. సో ఇక్కడ మనము టిష్యూ నుంచి సెల్స్ అన్నిటిని సెపరేట్ చేయాలి కాబట్టి ఇక్కడ డిస్అగ్రిగేట్ చేస్తాము. సో ఈ డిస్అగ్రిగేషన్ కి అంటే సెపరేషన్ ఆఫ్ సెల్స్ ఫ్రమ్ టిష్యూని వీ కెన్ డూ ఇట్ బై టూ మెథడ్స్, ఎయిదర్ ఎంజైమాటిక్ మెథడ్ ఆర్ బై మెకానికల్ మెథడ్ అంటే ఎంజైమ్స్ ని యూస్ చేసైనా టిష్యూని డిస్రప్ట్ చేయొచ్చు, లేదా ఫిజికల్ గా టిష్యూని డిస్రప్ట్ చేసి సెల్స్ ని సెపరేట్ చేయొచ్చు. వీ కెన్ యూస్ ఎనీ ఆఫ్ ది మెథడ్. అండ్ ది థర్డ్ స్టెప్ ఈస్ సబ్ కల్చరింగ్. సో అట్లా చేసిన దాన్ని సబ్ కల్చర్ చేస్తాం. కమింగ్ టు సెల్ కల్చర్ ప్రొసీజర్స్, దెర్ ఆర్ త్రీ టైప్స్, ప్రైమరీ కల్చర్, సెకండరీ కల్చర్ అండ్ సెల్ లైన్స్. సో ఫస్ట్ వన్ ఈస్ ప్రైమరీ సెల్ కల్చర్. These are extracted straight from the tissue and processed. So primary cell culture, పేర్లో ఉన్నట్టుగానే ఫస్ట్ చేసే కల్చర్ ని ప్రైమరీ సెల్ కల్చర్ అంటాం. ఇక్కడ డైరెక్ట్ గా మనము ఒక టిష్యూ నుంచి కానీ ఒక ఆర్గాన్ నుంచి కానీ మనం సెల్స్ ని సెపరేట్ చేసి నెక్స్ట్ స్టెప్స్ కి ప్రొసీడ్ అయితే దాన్ని ప్రైమరీ సెల్ కల్చర్ అంటాం. The source is excised animal tissue that is cultured either as an explant suspension or a monolayer and maintained in vitro conditions. So, ఇక్కడ సోర్స్, సెల్ యొక్క సోర్స్, కల్చర్ కి కావాల్సిన సోర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే ఏదర్ ప్లాంట్ ఆర్ యానిమల్ టిష్యూ నుంచి సెపరేట్ చేసినటువంటి సెల్ అన్నమాట. దీన్ని ఎక్స్ప్లాంట్ అంటాం. సో వాట్ ఈస్ అన్ ఎక్స్ప్లాంట్? ఎక్స్ప్లాంట్ ఈస్ నథింగ్ బట్ a sample cell which is used for cultivation of cells. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యానిమల్ లోని లివర్ సెల్ ని మనం కల్టివేట్ చేయాలనుకుంటున్నాం. సో ఆ లివర్ ని యానిమల్ నుంచి ఆ పర్టికులర్ లివర్ ని సెపరేట్ చేసి ఆ లివర్ టిష్యూ నుండి లివర్ సెల్స్ ని ఐసోలేట్ చేస్తాం. ఆ లివర్ సెల్ నే మనం ఇక్కడ ఎక్స్ప్లాంట్ అంటాం. ఆ ఎక్స్ప్లాంట్ ని యూస్ చేసి ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట బై యూజింగ్ కల్చర్ టెక్నిక్స్. సో అలా ఎక్స్ప్లాంట్ అంటే ఇట్స్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది టిష్యూ విచ్ వీఆర్ గోయింగ్ టు కల్టివేట్ ఇన్ ల్యాబొరేటరీ కండిషన్స్. సో అలా ఆ ఎక్స్ప్లాంట్ అనేది ఇట్ మే బి అ ప్లాంట్ సెల్, యానిమల్ సెల్ ఆర్ ఎనీ అదర్ సెల్. సో ఇట్స్ అ శాంపుల్ సెల్. నెక్స్ట్, the excised tissue is subjected to enzyme treatment. So next step lo em chestam, aa explant teeskunnamu alage danni aa tissue ni manamu enzymes ni use chesi
లేదా మెకానికల్ మీన్స్ ని యూజ్ చేసి టిష్యూని డిస్టరప్ట్ చేసేసి దానిలో ఉన్న సెల్స్ అన్నిటినీ కూడా సెపరేట్ చేస్తాము. ఇప్పుడు ఆ సెపరేట్ చేసిన సెల్స్ ని తీసుకెళ్లి అప్రోప్రియేట్ కల్చర్ మీడియం లో పెట్టి వాటికి కావలసిన ఫిజికల్ కండిషన్స్ ని ప్రొవైడ్ చేసి ఆ సెల్స్ యొక్క గ్రోత్ కి సరిపోయేలాగా చూస్తాము. ద ఐసోలేటెడ్ ప్రైమరీ సెల్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, ఎడ్హెరెంట్ సెల్స్ ఆర్ యాంకరేజ్ డిపెండెంట్ సెల్స్ అండ్ సస్పెన్షన్ సెల్స్ ఆర్ యాంకరేజ్ ఇండిపెండెంట్ సెల్స్. సో ఇక్కడ ఎడ్హెరెంట్ అంటే ఇక్కడ ఏంటంటే అటాచ్ అయ్యి ఉండేటువంటి సెల్స్ ని ఎడ్హెరెంట్ సెల్స్ అంటాం. సో దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ యాంకరేజ్ డిపెండెంట్ సెల్స్. అంటే వీటికి ఒక బేస్ లాంటిది కావాలి. దే రిక్వైర్ అ బేస్ ఫర్ దేర్ అటాచ్మెంట్, అంటే బేస్ కి అటాచ్ అయ్యి వాటి యొక్క గ్రోత్ ఉంటుంది. దీస్ ఆర్ డిరైవ్ ఫ్రమ్ ద టిష్యూస్ ఆఫ్ ఆర్గాన్స్ వేర్ దే ఆర్ ఇమ్మొబైల్ అండ్ ఎంబెడెడ్ ఇన్ కనెక్టివ్ టిష్యూ. సో జనరల్ గా ఇవి ఏ టైప్ ఆఫ్ టిష్యూస్ కి చెందినవి అంటే జనరల్ గా మూమెంట్ లేకుండా ఇమ్మొబైల్ గా ఉండిపోయి వేటిలో అయినా ఎంబెడ్ అయ్యి ఉండేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ కనెక్టివ్ టిష్యూస్ లాంటి సెల్స్, దాంట్లో ఉండేటువంటి సెల్స్ అవన్నీ కూడా ఎడ్హెరెంట్ సెల్స్ కి ఎగ్జాంపుల్స్. సో అవి మూమెంట్ లేకుండా దేంట్లో అయినా ఎంబెడ్ అయ్యి ఉండేటువంటి సెల్స్ అన్ని కూడా దే కమ్ అండర్ దిస్ కేటగిరీ. సెకండ్ టైప్ సస్పెన్షన్ సెల్స్ ఆర్ యాంకరేజ్ ఇండిపెండెంట్ సెల్స్. సో దీస్ సెల్స్ దే డు నాట్ రిక్వైర్ అటాచ్మెంట్ ఫర్ గ్రోత్. సో వీటికి ఒక బేస్ లాంటిది అవసరం లేదు గ్రోత్ కి. దే కెన్ ఈజీలీ సర్వైవ్ అండ్ గ్రో ఇన్ లిక్విడ్ కల్చర్స్ అన్నమాట. అంటే అవి వాటర్ లో ఇంప్యూరిటీస్ లాగా సస్పెండ్ అవుతూ ఉంటాయి. వాటికి సెపరేట్ గా ఒక బేస్ ఏమి అక్కర్లేదు వాటి యొక్క గ్రోత్ కి. దే డు నాట్ అటాచ్ టు ద సర్ఫేస్ ఆఫ్ కల్చర్ వెజల్స్. అవి ఎక్కడా కూడా అటాచ్ అవ్వకుండా ఆ లిక్విడ్ మీడియం లోనే తేలుతూ లేదా సస్పెండ్ అవుతూ వాటి యొక్క గ్రోత్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఆల్ సస్పెన్షన్ కల్చర్స్ ఆర్ డిరైవ్ ఫ్రమ్ ద సెల్స్ ఆఫ్ బ్లడ్ సిస్టమ్. సో బ్లడ్ సిస్టమ్ లో ఉండే సెల్స్ అన్ని కూడా దే ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సస్పెన్షన్ కల్చర్స్. దే డు నాట్ రిక్వైర్ ఎనీ బేస్ ఫర్ దేర్ గ్రోత్. మోస్ట్ పాపులర్ ప్రైమరీ సెల్స్ యూజ్డ్ ఇన్ రీసెర్చ్ ఆర్ ఎపిథీలియల్ సెల్స్, ఫైబ్రోబ్లాస్ట్స్, కెరాటినోసైట్స్, మెలనోసైట్స్, ఎండోథీలియల్ సెల్స్, మజిల్ సెల్స్, హెమటోపోయిటిక్ అండ్ మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్. ఇవన్నీ కూడా ప్రైమరీ సెల్స్ కి ఎగ్జాంపుల్స్. ద కల్చర్స్ ఆర్ ఇనిషియల్లీ హెటిరోజీనియస్ అండ్ క్యాన్ బి మెయింటైన్ ఇన్ విట్రో ఓన్లీ ఫర్ ఎ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఇవన్నీ కూడా జనరల్ గా స్టార్టింగ్ స్టేజ్ లో హెటిరోజీనియస్ కండిషన్ లో ఉంటాయి. అలాగే అవన్నీ కూడా కొంత పీరియడ్ ఆఫ్ టైం వరకే మనం ల్యాబొరేటరీ కండిషన్స్ లో మెయింటైన్ చేయగలుగుతాము. ప్రైమరీ సెల్స్ మే బి మ్యానిపులేటెడ్ ఫర్ ఇన్డెఫినెట్ సబ్ కల్చర్ త్రూ అన్ ఇన్విట్రో ప్రాసెస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనే ప్రాసెస్ ని యూజ్ చేసి మనం ప్రైమరీ సెల్స్ ని మ్యానిపులేట్ చేయొచ్చు. Transformation can occur spontaneously or can be induced chemically or virally. So, ఈ transformation process అనేది స్పాంటేనియస్ గా జరగచ్చు లేదా మనము స్పెషల్ గా కెమికల్స్ ని యూస్ చేసి కానీ వైరస్ పార్టికల్స్ ని యూస్ చేసి కానీ ట్రాన్స్ఫర్మేషన్ ని తీసుకురావచ్చు. When a primary culture undergoes genetic transformation, they divide indefinitely and become immortalized. So, ఈ ప్రైమరీ కల్చర్ లో ఉన్న సెల్స్ జెనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు ఈ సెల్స్ కి అవి చాలా ఇండెఫినెట్ గ్రోత్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. అలాగే వాటికి ఇంకా డెత్ కూడా ఉండదు అన్నమాట. దే బికమ్ ఇమ్మోర్టలైజ్డ్. నెక్స్ట్ టైప్ కంటిన్యూస్ సెల్ లైన్స్ ఇన్ రీసెర్చ్. దిస్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ మోడల్స్ ఫర్ కాంప్లెక్స్ బయోలాజికల్ సిస్టమ్స్ ఫర్ ద స్టడీ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ సెల్ బయాలజీ ఆఫ్ మెమేలియన్ సెల్స్. సో మెమేలియన్ సెల్స్ యొక్క బయోకెమిస్ట్రీ అండ్ సెల్ బయాలజీ స్టడీ చేయటానికి ఇవి మోడల్స్ లాగా యూజ్ అవుతాయి. ఇట్లా సెల్స్, ఈ కంటిన్యూస్ సెల్ లైన్స్ అనేది అంటే మనం కల్చర్ చేసిన సెల్స్ ని రీసెర్చ్ పర్పస్, అనాలిసిస్ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు. స్టడీస్ ఆన్ టాక్సిసిటీ ఆఫ్ కాంపౌండ్స్ and production of proteins in higher scale.
అలాగే కాంపౌండ్స్ యొక్క టాక్సిక్ లెవెల్స్ ని స్టడీ చేయడానికి, అలాగే హయ్యర్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రోటీన్స్ కి కూడా ఈ సెల్స్ యూజ్ అవుతాయి. ఐసోలేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వైరసెస్ ఫర్ డయాగ్నోసిస్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ పర్పసెస్. సో ఇక్కడ అలాగే డయాగ్నోసిస్ కి అంటే టెస్ట్ చేయడానికి డిసీజెస్ ని మనం డయాగ్నోస్టిక్ లాబొరేటరీస్ లో మన శాంపుల్స్ ని టెస్ట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా వైరసెస్ ని ఐసోలేట్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి ఫర్ డయాగ్నోస్టిక్ పర్పసెస్, అలాగే రీసెర్చ్ చేయడం కోసం డెవలప్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్పస్, అండ్ ఆల్సో ఫర్ ప్రొడక్షన్ ఇన్ ఇండస్ట్రియల్స్ అన్నమాట. నెక్స్ట్ జీన్ ఎక్స్ప్రెషన్ స్టడీస్ కి కూడా ఈ సెల్స్ చాలా చాలా యూజ్ అవుతాయి. సెకండరీ సెల్ కల్చర్స్. ఫస్ట్ తీసుకున్నాం డైరెక్ట్ గా ఒక యానిమల్ నుంచి టిష్యూ నుంచి సెపరేట్ చేసి కల్చర్ చేసేటువంటి సెల్స్ ని ప్రైమరీ సెల్ కల్చర్స్ అంటాం. ఇప్పుడు అలాగే ఆ ప్రైమరీ సెల్ కల్చర్ నుంచి ఇంకొన్ని సెల్స్ తీసుకొని వాటిని మళ్ళీ కల్చర్ చేస్తే దాన్ని సెకండరీ కల్చర్ అంటాం, లేదా సబ్ కల్చర్ అంటాం. సో ఒకదాని నుంచి ఒకటి కల్చర్ చేసే ప్రాసెస్ నే సబ్ కల్చరింగ్ అంటాం. సో వెన్ ఎ ప్రైమరీ కల్చర్ ఇస్ సబ్ కల్చర్డ్, ఇట్ బికమ్స్ ఎ సెకండరీ కల్చర్. సో ప్రైమరీ నుంచి కొన్ని సెల్స్ ని తీసుకొని మళ్ళీ కల్చర్ చేసే ప్రాసెస్ ని సెకండరీ కల్చర్ అంటాం, ఆర్ సెల్ లైన్ అంటాం. సబ్ కల్చర్ రిఫర్స్ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ సెల్స్ ఫ్రమ్ వన్ కల్చర్ వెజల్ టు అనదర్ కల్చర్ వెజల్. సో అసలు ఈ సబ్ కల్చరింగ్ మనం ఎందుకు చేసుకోవాలి అంటే, ఒకే మీడియం లో ఉన్నట్లయితే ఎక్కువ టైం పీరియడ్ ఆ మీడియం లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని కూడా డిప్లీట్ అయిపోతాయి, కొన్ని రోజులకి అయిపోతాయి, రిప్లెనిష్ చేయాలి వాటిని. అందుకోసం ఏం చేస్తామంటే వేరే కల్చర్ మీడియం లోకి వాటిని తీసుకొని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒక కల్చర్ వెజల్ నుంచి ఇంకొక కల్చర్ వెజల్ కి సెల్స్ ని ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ నే సబ్ కల్చరింగ్ అంటాం. సో దిస్ ఇస్ పీరియాడికలీ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ ఫ్రెష్ న్యూట్రియంట్స్ అండ్ గ్రోయింగ్ స్పేస్ ఫర్ కంటిన్యూస్లీ గ్రోయింగ్ సెల్ లైన్స్. సో ఇది ఎందుకు చేస్తాము అంటే ఫ్రెష్ న్యూట్రియంట్స్ ని ప్రొవైడ్ చేయడానికి, అలాగే వాటికి తగినంత స్పేస్ ని ప్రొవైడ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ద ప్రాసెస్ ఇన్వాల్వ్స్ రిమూవింగ్ గ్రోత్ మీడియా అండ్ డిసోసియేషన్ ఆఫ్ అడ్హర్డ్ సెల్స్. సో దాంట్లోంచి గ్రోత్ మీడియాని ఎప్పటికప్పుడు రిమూవ్ చేయటానికి, అలాగే సెల్స్ అన్ని కూడా అటాచ్ అయిపోతాయి ఒకదానితో ఒకటి, సో అలాంటి వాటిని సెపరేట్ చేయటానికి కూడా యూజ్ అవుతుంది. థర్డ్, ఎస్టాబ్లిష్డ్ సెల్ లైన్స్. ఎ సెల్ స్ట్రెయిన్ ఇస్ డిరైవ్డ్ ఎయిదర్ ఫ్రమ్ ఎ ప్రైమరీ కల్చర్ ఆర్ ఎ సెల్ లైన్ బై ఎయిదర్ సెలెక్షన్ ఆర్ క్లోనింగ్ ఆఫ్ సెల్స్ having specific properties or characteristics which must be defined. So, ఒక ప్రైమరీ సెల్ కల్చర్ నుంచి కానీ సెల్ లైన్ నుంచి కానీ ఒక సెలెక్షన్ అనే ప్రాసెస్ ద్వారా మనకి కావలసిన ప్రాపర్టీస్ ఉన్నటువంటి స్పెసిఫిక్ సెల్స్ ని మనము సెలెక్ట్ చేసుకుంటాం, అలాంటి దాన్ని ఎస్టాబ్లిష్డ్ సెల్ లైన్స్ అంటాం. అంటే అన్ని సెల్స్ నుంచి కాకుండా మనకి కావలసిన క్యారెక్టరిస్టిక్స్ ఉన్న సెల్స్ ని మాత్రమే సెపరేట్ చేసి కల్చర్ చేసుకునే ఆ ప్రాసెస్ ని ఎస్టాబ్లిష్డ్ సెల్ లైన్ అని చెప్తాం. సెల్ స్ట్రెయిన్స్ ఆర్ సెల్స్ దట్ హ్యావ్ బీన్ అడాప్టెడ్ టు కల్చర్ బట్ అన్లైక్ సెల్ లైన్స్ హ్యావ్ ఎ ఫైనైట్ డివిజన్ పొటెన్షియల్. సో ఇక్కడ సెల్ స్ట్రెయిన్స్ అన్ని కూడా కల్చర్ కి అడాప్ట్ అవుతాయి, కాకపోతే వీటికి ఫైనైట్ డివిజన్ పొటెన్షియల్ అంటే లిమిటెడ్ డివిజన్ కెపాసిటీ మాత్రమే ఉంటుంది. కొన్ని సెల్స్ కి ఇన్ఫైనైట్ డివిజన్ పొటెన్షియల్ ఉంటుంది, అంటే అన్ఇంటరప్టెడ్ గా కంటిన్యూస్ గా సెల్ డివిజన్ జరుగుతూనే ఉంటాయి, వాటి యొక్క నెంబర్ సెల్ యొక్క నెంబర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. బట్ హియర్ వీటికి ఫైనైట్ డివిజన్ పొటెన్షియల్ మాత్రమే ఉంటుంది సెల్ స్ట్రెయిన్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ MRC, HeLa, CHO, BHK అండ్ వీరో సెల్స్. ఫస్ట్ లెట్స్ సీ MRC. సో మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ సెల్ స్ట్రెయిన్ అంటాం దీన్ని. MRC స్టాండ్స్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్. ఇట్ ఈస్ డిప్లాయిడ్ హ్యూమన్ సెల్ కల్చర్ లైన్ కంపోజ్డ్ ఆఫ్ ఫైబ్రోబ్లాస్ట్స్
derived from lung tissue of a 14-week-old aborted Caucasian male fetus. ఇక్కడ ఈ ఎంఆర్సి సెల్ స్ట్రెయిన్ అనేది డిప్లాయిడ్ హ్యూమన్ సెల్ కల్చర్ నుంచి తీసుకున్నటువంటి సెల్స్ అన్నమాట. ఇవి ఫైబ్రోబ్లాస్ట్ నుంచి, ఈ ఫైబ్రోబ్లాస్ట్ ఎక్కడ ఉన్నాయి అంటే లంగ్ టిష్యూలో ఉన్నటువంటి ఫైబ్రోబ్లాస్ట్, సో వాటి నుంచి కలెక్ట్ చేశారు. సో ఆ లంగ్ టిష్యూ ఇస్ టేకెన్ ఫ్రమ్ అ 14-week-old aborted Caucasian male fetus. సో ఇక్కడ ఆ కౌకేషియన్ స్పీషీస్ కు సంబంధించిన ఒక మేల్ ఫీటస్ ఆ పిండం నుంచి తీసుకున్న 14 weeks old ఉన్నటువంటి పిండం నుంచి కలెక్ట్ చేసినటువంటి సెల్స్ అనమాట ఎంఆర్సి సెల్స్. ద సెల్ లైన్ వాస్ ఫస్ట్ ఐసోలేటెడ్ బై జేపీ జాకబ్స్ అండ్ హిస్ కొలీగ్స్ ఇన్ September 1966. దీస్ ఆర్ యూస్ టు ప్రొడ్యూస్ సెవరల్ వ్యాక్సిన్స్. ఈ సెల్స్ లైన్స్ సెల్ స్ట్రెయిన్ యొక్క యూజ్ ఏంటి అంటే వాటిని యూజ్ చేసి సెవరల్ వ్యాక్సిన్స్ ని ప్రొడ్యూస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీజల్స్ వ్యాక్సిన్, మమ్స్, రూబెల్లా, వెరిసెల్లా అండ్ పోలియో వ్యాక్సిన్స్ అనమాట. సో ఇవన్నీ వ్యాక్సిన్స్ కూడా ఈ సెల్ లైన్స్ ని యూజ్ చేసి ప్రొడ్యూస్ చేశారు. ఇన్ఫెక్టెడ్ ఎంఆర్సి సెల్స్ సెక్రెట్ ద వైరస్ and can be cultured in large volumes suitable for commercial production. So ilanti cells MRC cells ni edana oka virus particle tho ganaku manam infect chesinatlayite aa cells inkonni virus particles ni produce chestundi, progeny virus particles. వాటిని మనం కనుక మనం లార్జ్ వాల్యూమ్స్ లో కల్చర్ చేసుకొని కమర్షియల్ గా కనుక ప్రొడక్షన్ కి యూజ్ చేసుకున్నట్లయితే వాటి నుంచి చాలా వ్యాక్సిన్స్ అనేవి ప్రొడ్యూస్ చేయగలుగుతాం. నెక్స్ట్ సెల్ టైప్స్ ఆర్ హీలా సెల్ లైన్స్. సో హీలా ఇస్ అ సెల్ టైప్ ఇన్ అన్ ఇమ్మోర్టల్ సెల్ లైన్ యూస్డ్ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్. సో రీసెర్చ్ పర్పస్ కోసం యూజ్ చేసేటువంటి ఇమ్మోర్టల్ అంటే డెత్ లేనటువంటి సెల్స్ నే హీలా సెల్స్ అని చెప్తాం. సో మోస్ట్ కామన్లీ యూస్డ్ హ్యూమన్ సెల్ లైన్ అనమాట. హ్యూమన్ సెల్స్ ని యూజ్ చేసి ప్రొడ్యూస్ చేసినవే హీలా సెల్ లైన్స్. సో ఇవి ఓల్డెస్ట్ అలాగే మోస్ట్ కామన్లీ యూజ్డ్ సెల్ లైన్స్. ద సెల్ లైన్ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ సర్వికల్ క్యాన్సర్ సెల్స్ టేకెన్ ఆన్ February 8, 1951 from Henrietta Lacks, a patient who died of cancer on October 4, 1951. So ee cell line ekkadi nunchi teeskunnaru ante cervical cancer sokinatvanti oka Henrietta Lack ane patient nunchi collect chesaru 1951 lo. So aa patient October 4th na chanipindi సర్వైకల్ క్యాన్సర్ తో. సో ఆమె నుంచి మనకి February 8 న కలెక్ట్ చేసుకున్నారు. దీస్ ఆర్ డ్యూరబుల్ అండ్ ప్రొలిఫిక్ అండ్ దే కెన్ బి యూస్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్. సో ఇవి చాలా డ్యూరబుల్ అంటే వీటికి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, కెన్ సర్వైవ్ ఫర్ లాంగర్ పీరియడ్స్, అలాగే ప్రొలిఫైయింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది, ప్రొలిఫరేటింగ్ కెపాసిటీ, డివైడింగ్ కెపాసిటీ. కాబట్టి వీటిని సైంటిఫిక్ రీసెర్చ్ కి బాగా యూజ్ చేసుకోవచ్చు. This cell line was taken by George K without the knowledge of the patient. So, a patient కి తెలియకుండా పేషెంట్ నుంచి కలెక్ట్ చేసుకున్నారు అన్నమాట. Uses of HeLa cell lines. Stable growth. వీటికి స్టేబుల్ గా ఉంటుంది సెల్స్ యొక్క గ్రోత్, కాబట్టి వీటిని పోలియో వైరస్ కి గ్రో చేయడానికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. పోలియో వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఈ సెల్స్ చాలా యూజ్ అయినాయి. దీస్ వర్ ద ఫస్ట్ హ్యూమన్ సెల్స్ దట్ వర్ సక్సెస్ఫుల్లీ క్లోన్డ్. సో ఫస్ట్ క్లోన్ చేసినటువంటి హ్యూమన్ సెల్స్ ఈ హీలా సెల్స్. దీస్ ఆర్ యూస్ టు టెస్ట్ హ్యూమన్ సెన్సిటివిటీ టు టేప్, గ్లూ, కాస్మెటిక్ అండ్ మెనీ అదర్ ప్రోడక్ట్స్. సో కొంతమందికి కొన్ని అలర్జీస్ ఉంటాయి కొన్ని రకాల గమ్స్, గ్లూస్ కి, అలాగే టేప్, అలాగే కొన్ని రకాల కాస్మెటిక్స్ కి, ఇట్లా కొన్ని రకాల అలర్జీస్ ఉంటూ ఉంటాయి. సో ఆ అలర్జీస్ ని టెస్ట్ చేయడానికి హ్యూమన్ కి ఎంత వరకు ఇవి అలర్జీస్ ని కాజ్ చేస్తాయి అని టెస్ట్ చేయడానికి ఈ సెల్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ టైప్ ఆఫ్ సెల్ లైన్ CHO సెల్ లైన్, చైనీస్ హామ్స్టర్ ఓవరీ సెల్ లైన్. CHO స్టాండ్స్ ఫర్ చైనీస్ హామ్స్టర్ ఓవరీ. సో ఇట్ ఇస్ కన్సిస్ట్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్ లైన్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ఓవరీ ఆఫ్ అ చైనీస్ హామ్స్టర్.
సో చైనీస్ హామ్స్టర్ యొక్క ఓవరీలో ఉన్నటువంటి ఎపిథీలియల్ సెల్స్ నుంచి డిరైవ్ చేసిన సెల్ లైన్స్ సిహెచ్ఓ సెల్ లైన్స్. దీస్ ఆర్ ఫస్ట్ డెవలప్డ్ ఇన్ ద ఇయర్ 1957. ఇన్ 1948 ద చైనీస్ హామ్స్టర్ వాస్ ఫస్ట్ యూస్డ్ ఇన్ యుఎస్ఏ ఫర్ బ్రీడింగ్ ఇన్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్. సో 1948 లోనే వీటిని రీసెర్చ్ ల్యాబొరేటరీస్ లో ఫస్ట్ టైం యూజ్ చేశారు. కమింగ్ టు ద యూజెస్, దే ఆర్ యూస్డ్ ఇన్ బయోలాజికల్ అండ్ మెడికల్ రీసెర్చ్ అండ్ ఇన్ కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ థెరపెటిక్ ప్రోటీన్స్. సో థెరపెటిక్ ప్రోటీన్స్ యొక్క ప్రొడక్షన్ కి, కమర్షియల్ ప్రొడక్షన్ కి ఈ సిహెచ్ఓ సెల్ లైన్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. వాట్ ఆర్ దీస్ థెరపెటిక్ ప్రోటీన్స్? థెరపీ మీన్స్ ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్ పర్పస్ కోసం యూజ్ చేసేటువంటి ప్రోటీన్స్ ని థెరపెటిక్ ప్రోటీన్స్ అంటాం. దీస్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ స్టడీస్ ఆఫ్ జెనెటిక్స్, టాక్సిసిటీ స్క్రీనింగ్, న్యూట్రిషన్ అండ్ జీన్ ఎక్స్ప్రెషన్ టు ఎక్స్ప్రెస్ రీకాంబినెంట్ ప్రోటీన్స్. సో ఎక్కువగా ఇవి స్టడీస్ ఆఫ్ జెనెటిక్స్ లో, టాక్సిసిటీ స్క్రీనింగ్ లో టాక్సిక్ ఎఫెక్ట్స్ ని స్క్రీన్ చేయడానికి, అలాగే న్యూట్రిషన్ పర్పస్, అలాగే జీన్ ఎక్స్ప్రెషన్ స్టడీస్ ని స్టడీ చేయడానికి కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. గుడ్ మోడల్ ఫర్ రేడియేషన్ సైటోజెనెటిక్స్ అండ్ టిష్యూ కల్చర్. సో రేడియేషన్ సైటోజెనెటిక్స్ ని స్టడీ చేయడానికి, టిష్యూ కల్చర్ లో యూజ్ చేయడానికి మంచి మోడల్స్ లాగా యూజ్ అవుతాయి. బిహెచ్కే సెల్ లైన్స్, బేబీ హ్యామ్స్టర్ కిడ్నీ సెల్ లైన్ అంటాం. బిహెచ్కే, బేబీ హ్యామ్స్టర్ కిడ్నీస్. సో దీస్ ఆర్ హ్యావింగ్ ఫైబ్రోబ్లాస్ట్. బిహెచ్కే సెల్ లైన్స్, బేబీ హ్యామ్స్టర్ కిడ్నీ సెల్ లైన్స్, దీస్ వర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫైబ్రోబ్లాస్ట్ ఇన్ ద ఇయర్ 1961 బై మ్యాక్ ఫర్సన్ అండ్ ఎంజీపీ స్టాకర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మాలిక్యులర్ బయాలజీ. సో దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఫర్ స్టేబుల్ అండ్ టెంపరీ ట్రాన్స్ఫెక్షన్. సో ట్రాన్స్ఫర్మేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు వీటిని, అలాగే ట్రాన్స్ఫెక్షన్ పర్పస్ కోసం కూడా వీటిని యూజ్ చేస్తారు. దీస్ ఆర్ ససెప్టబుల్ టు హ్యూమన్ ఎడినోవైరస్ డి, రియోవైరస్ 3 అండ్ వెసిక్యులర్ స్టొమటైటిస్ వైరస్. సో వీటన్నిటికి కూడా ఇవి యూజ్ అవుతాయి. దీస్ ఆర్ రెసిస్టెంట్ టు పోలియో వైరస్ 2 అండ్ ర్యాబిట్ వెసిక్యులర్ వైరస్. సో ఇవి పోలియో వైరస్ 2 కి, ర్యాబిట్ వెసిక్యులర్ వైరస్ కి రెసిస్టెంట్ గా ఉంటాయి. దీస్ ఆర్ నెగటివ్ ఫర్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్, విచ్ మీన్స్ ద ల్యాక్ జీనోమ్స్ ఫర్ ఇంటిగ్రల్ రెట్రోవైరస్. సో ఇవి రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ అనేది వీటిలో ఉండదు, కాబట్టి నెగటివ్ ఫర్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ అన్నాం. వీరో సెల్ లైన్స్, ఐసోలేటెడ్ ఫ్రమ్ కిడ్నీ ఎపిథీలియల్ సెల్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ అన్ ఆఫ్రికన్ గ్రీన్ మంకీ బై ఎసుమోరా అండ్ కవాటికిటా ఇన్ 1962 అట్ చీబా యూనివర్సిటీ ఇన్ చీబా, జపాన్. వీరో మీన్స్ గ్రీన్ కిడ్నీ. సో ఇవి కూడా కిడ్నీ నుంచి, ఎపిథీలియల్ సెల్స్ నుంచి ఐసోలేట్ చేసినటువంటి సెల్స్. ఇవి ఆఫ్రికన్ గ్రీన్ మంకీ నుంచి ఫస్ట్ ఐసోలేట్ చేశారు, వీటిని వీరో సెల్స్ అని చెప్తాం. సో దీస్ ఆర్ యూస్డ్ ఇన్ స్క్రీనింగ్ ఫర్ టాక్సిన్ ఆఫ్ ఈకోలై. ఈకోలై నుంచి ప్రొడ్యూస్ చేసేటువంటి టాక్సిన్ కి స్క్రీనింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. అలాగే యాజ్ హోస్ట్ సెల్ ఫర్ యూకారియోటిక్ పారాసైట్స్, ఎస్పెషలీ ఆఫ్ ట్రిపెనోసోమాటిడ్స్. సో యూకారియోటిక్ పారాసైట్స్ కి హోస్ట్ సెల్స్ లాగా కూడా యూజ్ చేస్తాము, ఎక్కువగా ట్రిపెనోసోమాటిడ్స్ కి. అలాగే యాజ్ అ హోస్ట్ ఫర్ గ్రోయింగ్ వైరసెస్, వైరస్ గ్రో చేయాలంటే మనకు హోస్ట్ కావాలి. సో ఆ హోస్ట్ పర్పస్ కింద ఈ వీరో సెల్స్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ ఇస్ క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చర్స్. సో ఇక్కడ క్రయో ప్రిజర్వేషన్ ఆర్ క్రయో కన్సర్వేషన్ అంటాం. క్రయో అంటే ఫ్రీజింగ్ టెంపరేచర్స్, ఐస్ కండిషన్స్ అని అర్థం. సో దీంట్లో సెల్ ఆర్గనల్లెస్, సెల్స్, టిష్యూస్, మ్యాట్రిసెస్, ఆర్గాన్స్, అలా ఏదైనా బయోలాజికల్ పార్టికల్స్ ని మనము ఫ్రీజ్ చేసి, స్టోర్ చేసి కావాల్సినప్పుడు యూజ్ చేసుకునే ప్రాసెస్ ని క్రయో ప్రిజర్వేషన్ ఆర్ క్రయో కన్సర్వేషన్ అంటాం.
దీంట్లో ఏంటంటే సడన్ గా వాటిని -80 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరికి కూల్ చేసేస్తాం, ఫ్రీజ్ చేస్తాం. అలాగే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ని యూజ్ చేస్తాం ఈ పర్పస్ కోసం. లేదా -196 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర లిక్విడ్ నైట్రోజన్ ని కానీ యూజ్ చేసి వీటిని ఫ్రీజ్ చేస్తాం. సో ఇక్కడ క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్ లో విల్ యూస్ ఐదర్ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అట్ -80 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ వి యూస్ లిక్విడ్ నైట్రోజన్ అట్ -196 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని యూజ్ చేసి ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అట్ సచ్ ఏ లో టెంపరేచర్స్ ఎనీ ఎంజైమాటిక్ ఆర్ కెమికల్ యాక్టివిటీ కాసింగ్ డ్యామేజ్ టు ద బయోలాజికల్ మెటీరియల్ ఈస్ ఎఫెక్టివ్లీ స్టాప్డ్. సో ఇక్కడ అంత లో టెంపరేచర్స్ దగ్గర ఏ ఎంజైమ్ యాక్టివిటీ కూడా యాక్టివ్ గా ఉండదు, జరగదు. అంటే అన్ని ఎంజైమ్స్ వాటి యొక్క ఫంక్షనింగ్ ని స్టాప్ చేసేస్తాయి. కాబట్టి సెల్ యొక్క లైఫ్ లాంగివిటీని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ద్వారా. దిస్ మెథడ్ సీక్స్ టు రీచ్ లో టెంపరేచర్ వితౌట్ కాసింగ్ అడిషనల్ డ్యామేజ్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఐస్ డ్యూరింగ్ ఫ్రీజింగ్. సో ఇక్కడ ఏంటంటే ఐస్ క్రిస్టల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అంత ఎక్కువ టెంపరేచర్ ఫ్రీజింగ్ టెంపరేచర్ దగ్గర స్టోర్ చేసేసరికి అక్కడ దానిలో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ వాటర్ అంతా కూడా ఐస్ క్రిస్టల్ ఫామ్ లోకి మారిపోతుంది. దానివల్ల ఎడిషనల్ డ్యామేజ్ అనేది జరగదు ఫ్రీజింగ్ టైంలో. Traditionally, mostly relies on coating the material to be frozen with a class of molecules called cryoprotectants. So, cryoprotectants అనేటువంటి కొన్ని రకాల మాలిక్యూల్స్ తో వీటిని కోట్ చేస్తాం. మనం ఏదైతే టిష్యూను సెల్ను స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్ని లేదా ఆ టిష్యూని cryoprotectants అనేటువంటి సబ్స్టెన్సెస్ తో ఫస్ట్ కోట్ చేస్తాము. క్రయో కన్సర్వేషన్ ఇన్ యానిమల్ జెనెటిక్స్ ఇస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ యానిమల్ జెనెటిక్ మెటీరియల్ ఇస్ కలెక్టెడ్ అండ్ స్టోర్డ్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ది బ్రీడ్. సో ఇక్కడ క్రయో కన్సర్వేషన్ దీంట్లో ఏంటంటే యానిమల్ జెనెటిక్ మెటీరియల్ ని మనం కలెక్ట్ చేసి వాటిని స్టోర్ చేస్తాము. సో మనకు అవసరం అయినప్పుడు ఆ జెనెటిక్ మెటీరియల్ నుంచి ఆర్గానిజమ్స్ ని పుట్టిస్తాం. సో ఆ బ్రీడ్ అంతరించిపోకుండా మనం వాటిని స్టోర్ చేసి ఉంచుతాం అన్నమాట. దిస్ మెథడ్ ఈస్ యూస్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆర్గాన్స్, కార్నియా, గ్యామెట్స్ ఎక్సెట్రా. సో మనకి ఎక్కడైనా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరగాలి, యాక్సిడెంట్స్ అయినవి, సో వెంటనే ఆర్గాన్స్ ని మనం కలెక్ట్ చేసి అక్కడ వేరే రిక్వైర్డ్ పర్సన్ కి ట్రాన్స్పోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు విల్ యూజ్ దిస్ క్రయో ప్రిజర్వేషన్ మెథడ్. సో అంటే ఈ లోపు ట్రాన్స్ప్లాంటేషన్ జరిగే లోపు అక్కడ మనము అవయవ దానాలు చూస్తూ ఉంటాం. సో అక్కడ ఏంటి, ఆ పర్సన్ నుంచి కలెక్ట్ చేసిన వెంటనే డ్యామేజ్ అవ్వకుండా దాన్ని మనం క్రయో ప్రిజర్వేషన్ మెథడ్ లో స్టోర్ చేసి నెక్స్ట్ పర్సన్ కి ట్రాన్స్ప్లాంట్ చేసే వరకు సేఫ్ గార్డ్ చేస్తాం అన్నమాట ఈ మెథడ్ ని యూజ్ చేసి. సో మెకానిజం ఆఫ్ క్రయో ప్రిజర్వేషన్ సెలెక్ట్, ఫస్ట్ స్టెప్ ఈస్ సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్. సో ఫస్ట్ ఏదైతే టిష్యూను సెల్ను స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ మెటీరియల్ ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఈస్ ఎడిషన్ ఆఫ్ ఎ క్రయో ప్రొటెక్టెంట్. సో దానికి ఒక కోటింగ్ లాగా క్రయో ప్రొటెక్టెంట్ మెటీరియల్ ని కోట్ చేస్తాము. నెక్స్ట్ ఫ్రీజింగ్ చెప్పుకున్నాం కదా, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ కానీ లిక్విడ్ నైట్రోజన్ కానీ అవన్నీ వేసి ఫ్రీజ్ చేస్తాము. నెక్స్ట్ స్టోర్ చేస్తాము లిక్విడ్ నైట్రోజన్ తో -196 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర. నెక్స్ట్ థాయింగ్ అంటే ఇక్కడ ఆ స్టోర్ చేసిన దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవాలి అంటే అంత టెంపరేచర్ లో ఉన్నదాన్ని, ఫ్రీజింగ్ టెంపరేచర్ లో ఉన్నదాన్ని డైరెక్ట్ గా యూజ్ చేయటం కుదరదు. కాబట్టి దాన్ని నార్మల్ టెంపరేచర్ కి తీసుకురావాలి. ఆ ప్రాసెస్ ని థాయింగ్ ప్రాసెస్ అంటాం. నెక్స్ట్ వాషింగ్ అండ్ రీకల్చరింగ్. సో వాటిని వాష్ చేసి శాంపుల్ ని మళ్ళీ వాటిని కల్చర్ చేస్తాము. నెక్స్ట్ టైం మళ్ళీ కల్చర్ చేసేదాన్ని రీకల్చరింగ్ స్టెప్ అంటాం. నెక్స్ట్ మెషర్మెంట్ ఆఫ్ వయబిలిటీ.
సో వయబిలిటీ అంటే దాని యొక్క లైవ్ కండిషన్ ఎంత వరకు ఉంది అనేది టెస్ట్ చేస్తాము. దాన్నే మెషర్మెంట్ ఆఫ్ వయబిలిటీ అంటే అది సర్వైవ్ అయ్యే రేట్ ని టెస్ట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఎన్ ఈస్ రీజనరేషన్ ఆఫ్ ప్లాంట్స్. సో ప్లాంట్ అవ్వచ్చు, యానిమల్ అవ్వచ్చు, ఆ సెల్స్ నుంచి మళ్ళీ మనం వేరే ప్లాంట్ ని కానీ యానిమల్ ని కానీ ప్రొడ్యూస్ చేస్తాం, దాన్నే రీజనరేషన్ అంటాం. సో దీస్ ఆర్ ద స్టెప్స్. సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్. సో ఇక్కడ ఏదైతే మెటీరియల్ మనం ప్రిజర్వ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇస్ క్రయో ప్రొటెక్షన్. ఆ మెటీరియల్ కి మనం పైన ఏదైనా ఒక క్రయో ప్రొటెక్టెంట్ మెటీరియల్ ని కోట్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఈస్ కూలింగ్ ప్రొసీజర్. ఇక్కడ మైనస్ టెంపరేచర్స్ ని యూస్ చేసి వాటిని ఫ్రీజింగ్ టెంపరేచర్స్ దగ్గర స్టోర్ చేస్తాము. నెక్స్ట్ వన్ -196 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర లిక్విడ్ నైట్రోజన్ లో స్టోర్ చేస్తే అవి 16 మంత్స్ వరకు చాలా వయబుల్ స్టేట్ లో ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈస్ థాయింగ్ ప్రొసీజర్. సో దీంట్లో థాయింగ్ అంటే చెప్పుకున్నాం కదా, అంత ఎక్కువ టెంపరేచర్ ఉన్నదాన్ని డైరెక్ట్ గా యూజ్ చేయడం కుదరదు కాబట్టి దాన్ని నార్మల్ టెంపరేచర్ కి తీసుకురావాలి. ఆ ప్రాసెస్ ని థాయింగ్ స్టెప్ అంటాము. నెక్స్ట్ వన్ ఈస్ రికవరీ స్టేట్. సో అలా థా చేసిన వన్ నుంచి ఆ సెల్స్ అన్నిటినీ కూడా మళ్ళీ రికవర్ చేస్తాము, నార్మల్ కండిషన్ కి తీసుకువస్తాము. వాటిని కల్టివేషన్ కి యూజ్ చేసి రీజనరేట్ చేస్తాం, వాటి నుంచి మళ్ళీ కొత్త సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాము. దట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ క్రయో ప్రిజర్వేషన్. అప్లికేషన్స్. ఐడియల్ మెథడ్ ఫర్ లాంగ్ టర్మ్ కన్సర్వేషన్ ఆఫ్ మెటీరియల్. సో ఇది బెస్ట్ మెథడ్ అన్నమాట. చాలా రోజుల పాటు ఒక మెటీరియల్ ని కన్సర్వ్ చేయాలి అన్నప్పుడు దీన్ని బెస్ట్ మెథడ్ గా యూజ్ చేస్తాము. అలాగే డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ కెన్ బి కన్సర్వ్డ్ అండ్ ప్రాపగేటెడ్. సో వీటి నుంచి డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. రీకాల్సిట్రెంట్ సీడ్స్ కెన్ బి మెయింటైన్డ్ ఫర్ లాంగ్ టైమ్. సో కొన్ని సీడ్స్ ని, కొన్ని డార్మెంట్ స్టేజ్ లో ఉన్నటువంటి సీడ్స్ ని మళ్ళీ వాటి యొక్క ఫేవరబుల్ కండిషన్స్ వచ్చేంత వరకు కూడా మనం వాటిని స్టోర్ చేసి మెయింటైన్ చేయొచ్చు. ఎండేంజర్డ్ స్పీషీస్ కెన్ బి మెయింటైన్డ్. సో కొన్ని రకాల స్పీషీస్ ఎక్స్టింక్ట్ స్టేజ్ కి వచ్చేస్తాయి, ఇంకా త్వరలో అంతరించిపోబోతున్నాయి అన్నటువంటి స్పీషీస్ ని ఇక్కడ మనము ఈ ప్రాసెస్ ని యూజ్ చేసి మెయింటైన్ చేయవచ్చు. అలాగే పాలెన్స్ కెన్ బి మెయింటైన్ టు ఇంక్రీస్ లాంగివిటీ. సో వాటి యొక్క లాంగివిటీ, లైఫ్ స్పాన్ ని ఇంక్రీస్ చేయడం కోసం కూడా పాలెన్స్ ని యూజ్ చేసి క్రయో ప్రిజర్వేషన్ మెథడ్ ద్వారా వాటి యొక్క లాంగివిటీని ఇంక్రీస్ చేయొచ్చు. రేర్ జర్మ్ ప్లాసమ్ అండ్ అదర్ జెనెటిక్ మ్యానిపులేషన్స్ క్యాన్ బి స్టోర్డ్. సో రేర్ గా ఉండేటువంటి జర్మ్ ప్లాసమ్ ని కలెక్ట్ చేసి ఈ పద్ధతి ద్వారా చాలా రోజుల పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ఆర్గాన్ కల్చర్. సో కొన్ని ఆర్గాన్స్ ని కొత్తగా ప్రొడ్యూస్ చేయటమే ఆర్గాన్ కల్చర్. సో ఇట్ ఈస్ ద వే ఆఫ్ ఇన్విట్రో కల్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆర్గాన్స్ ఆర్ పార్ట్స్ దేర్ ఆఫ్ ఇన్ విచ్ దేర్ వేరియస్ టిష్యూ కాంపోనెంట్స్ parenchyma and stroma are preserved both in terms of their structure and function. So ikkada organ culture ante it's an in vitro culture anamata, ante laboratory conditions lo konni cells ni tissues ni culture chesi vaati nunchi kotta organs ni produce cheyatame organ culture yokka mukhya uddesham. Atla produce chesinatvanti organ స్ట్రక్చరల్ వైజ్ గాని ఫంక్షనల్ వైజ్ గాని చాలా పర్ఫెక్ట్ గా ఒరిజినల్ ఆర్గాన్ లాగానే పనిచేస్తుంది. దే రిజెంబుల్ ద యాక్చువల్ ఆర్గాన్స్. న్యూ గ్రోత్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెన్షియేటెడ్ స్ట్రక్చర్స్ లైక్ గ్లాండులర్ స్ట్రక్చర్స్ ఇన్ గ్లాండ్, స్మాల్ బ్రాంకై ఇన్ లంగ్ టిష్యూస్, టిష్యూస్ లైన్డ్ విత్ వన్ ఆర్ ది అదర్ టైప్ ఆఫ్ ఎపిథీలియం. సో ఇక్కడ గ్రోత్ అనేది గ్లాండ్యులర్ స్ట్రక్చర్స్ ఇన్ గ్లాండ్స్, స్మాల్ బ్రాంకై లంగ్ టిష్యూస్ లో, అలాగే టిష్యూస్ విత్ వన్ ఆర్ మోర్ టైప్స్ ఆఫ్ ఎపిథీలియం, ఇవన్నీ కూడా న్యూ గ్రోత్ ఈ విధంగా మనకి జరుగుతుంది. ద కల్చర్డ్ ఆర్గాన్స్ రిటైన్ దేర్ ఫిజియోలాజికల్ ఫీచర్స్.
సో ఇట్లా మనం కల్చర్ చేసినటువంటి ఆర్గాన్స్ వాటి యొక్క ఫిజియలాజికల్ ఫీచర్స్ ని యాసిటీస్ గా రీటైన్ చేసుకుంటాయి. అలాగే దీని యొక్క టెక్నిక్ చూస్తే ఇట్ వాస్ ఫస్ట్ డన్ బై లోయబ్ ఇన్ ద ఇయర్ 1897. ఇట్ మే యూటిలైజ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ 5 అప్రోచెస్. సో 5 అప్రోచెస్ ద్వారా మనం ఆర్గాన్ కల్చర్ ని చేయవచ్చు. ఫస్ట్ ఈస్ ప్లాస్మా క్లాట్ మెథడ్. దీంట్లో ఎక్స్ప్లాంట్ తీసుకొని ఒక సర్ఫేస్ క్లాట్ యొక్క సర్ఫేస్ మీద పెడతాం, పెట్టి దాన్ని వాచ్ గ్లాస్ లో పెట్టి కల్చర్ చేస్తాం. అంటే ఇక్కడ ఒక ప్లాస్మా క్లాట్ ని వాచ్ గ్లాస్ లో తీసుకొని దాని మీద మనము ఎక్స్ప్లాంట్ ని పెట్టి యూస్ చేస్తాం. అంటే ఇక్కడ క్లాట్ అనేది చిక్ ప్లాస్మా నుంచి కానీ ఎంబ్రియో నుంచి కానీ తీసుకుంటాం. సో ఆ క్లాట్ మీద వాచ్ గ్లాస్ లో క్లాట్ పెట్టి క్లాట్ పైన మనము ఎక్స్ప్లాంట్ ని పెట్టి గ్రో చేస్తాం అన్నమాట. అందుకే దీన్ని వాచ్ గ్లాస్ టెక్నిక్ అంటారు. అంటే ఇక్కడ ఎక్స్ప్లాంట్ కి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని కూడా ఆ క్లాట్ నుంచి తీసుకుంటుంది. ద వాచ్ గ్లాస్ మే ఆర్ మే నాట్ బి క్లోజ్డ్ విత్ గ్లాస్ లీడ్ అండ్ సీల్డ్ విత్ పారాఫిన్ వ్యాక్స్. సో అది క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, క్లోజ్ చేయొచ్చు చేయకపోయినా పర్వాలేదు. సో ఇది జనరల్ గా మార్ఫోజెనిసిస్ ని స్టడీ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇట్ ఈస్ ఆల్సో ఇట్ హ్యాస్ ఆల్సో బీన్ మాడిఫైడ్ టు స్టడీ ద యాక్షన్ ఆఫ్ హార్మోన్స్, వైటమిన్స్, కార్సినోజన్స్ ఎక్సెట్రా ఆన్ అడల్ట్ మెమేలియన్ టిష్యూస్. సో అడల్ట్ మెమేలియన్ టిష్యూస్ మీద హార్మోన్స్ యొక్క యాక్షన్, వైటమిన్స్ యొక్క యాక్షన్, అలాగే కార్సినోజన్స్ యొక్క యాక్షన్ ని స్టడీ చేయడానికి యూజ్ అవుతుంది. సెకండ్ మెథడ్ ఈస్ రాఫ్ట్ మెథడ్. సో ఇక్కడ రాఫ్ట్ అంటే ఒక పొత్తిక అని అర్థం. సో ఇక్కడ రాఫ్ట్ ఆఫ్ లెన్స్ పేపర్స్ ని తీసుకుంటాం, లేదా రేయాన్ ఎసిటేట్ అనే మెటీరియల్ తో తయారు చేసినటువంటి ఒక పొత్తిక తీసుకొని దాని మీద మనం ఎక్స్ప్లాంట్ ని ప్లేస్ చేస్తాము. ఇప్పుడు ఈ పొత్తికను తీసుకువెళ్ళి ఈ రాఫ్ట్ ని సీరం మీద పెడతాం. సో ఫస్ట్ విల్ టేక్ ఎ వాచ్ గ్లాస్. వాచ్ గ్లాస్ తీసుకొని అందులో సీరం ని ప్లేస్ చేసి ఆ సీరం పైన ఒక పొత్తుకు లాంటి లెన్స్ పేపర్స్ ని పెట్టి దానిపైన ఎక్స్ప్లాంట్ ని పెడతాం. అంటే ఇక్కడ ఆ ఎక్స్ప్లాంట్ ఏం చేస్తుందంటే ఆ లెన్స్ పేపర్స్ యొక్క క్యాపిలరీ యాక్షన్ ద్వారా ఆ వాచ్ గ్లాస్ లో ఉన్నటువంటి సీరం ని తీసుకుంటాయి. అంటే ఆ సీరమే ఇక్కడ న్యూట్రియంట్ అన్నమాట ఎక్స్ప్లాంట్ యొక్క గ్రోత్ కి. రేయోన్ ఎసిటేట్ రాఫ్ట్స్ వర్ మేడ్ టు ఫ్లోట్ ఆన్ ద సీరం బై ట్రీటింగ్ దేర్ 4 కార్నర్స్ విత్ సిలికాన్. సో ఇక్కడ రేయోన్ ఎసిటేట్ రాఫ్ట్స్ అనేవి సీరం మీద ఫ్లోట్ అయ్యేలాగా చేస్తాము. సో దానికోసం మనం 4 కార్నర్స్ లో కూడా సిలికాన్ తో ట్రీట్ చేయటం ద్వారా అవి పైన ఈజీగా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఆన్ ఈచ్ రాఫ్ట్ 4 or more ఎక్స్ప్లాంట్స్ ఆర్ యూజువల్లీ ప్లేస్డ్ అండ్ దేర్ ఫ్లోటింగ్ ఎబిలిటీస్ ఎన్హాన్స్డ్ బై ట్రీటింగ్ విత్ సిలికాన్. సో సిలికాన్ తో రాఫ్ట్స్ ని ట్రీట్ చేసినట్లయితే వాటి యొక్క ఫ్లోటింగ్ ఎబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఒక్కొక్క రాఫ్ట్ మీద 4 గాని అంతకంటే ఎక్కువ ఎక్స్ప్లాంట్స్ ని గాని మనం ప్లేస్ చేసుకోవచ్చు. అది సెకండ్ మెథడ్, రాఫ్ట్ మెథడ్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ మెథడ్, దట్ ఈస్ అగార్ జెల్ మెథడ్. ద మీడియం కన్సిస్ట్ ఆఫ్, ఇక్కడ అగార్ జెల్ అనే మీడియం ని ప్రిపేర్ చేసుకుంటాం. దీంట్లో సాల్ట్ సొల్యూషన్, సీరం, చిక్ ఎంబ్రియో ఎక్స్ట్రాక్ట్, లేదా కొన్ని అమైనో యాసిడ్స్ యొక్క మిక్చరు, వైటమిన్స్ మిక్చరు, ప్లస్ ఇవన్నీ కూడా హార్డెన్ అవడానికి 1% అగార్ జెల్ ని యూస్ చేస్తాము. ఇవన్నీ కలిపి ఒక సాలిడ్ మీడియం ని ప్రిపేర్ చేసుకుంటాము. ఈ సాలిడ్ మీడియం యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ ప్రివెంట్స్ ఇమ్మర్షన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్స్ అన్నమాట. ఇప్పుడు లిక్విడ్ సొల్యూషన్స్ లో కనుక ఎక్స్ప్లాంట్ ని వేసినట్లయితే అది మునిగిపోతుంది లోపలికి. కాబట్టి దీనికి ఇది ప్రివెంట్ చేయాలి, ఇమ్మర్షన్ ప్రివెంట్ చేయాలి అంటే వి హావ్ టు యూస్ అ సాలిడ్ మీడియం. సో దానివల్ల సాలిడ్ మీడియం లో అయితే పైన సర్ఫేస్ మీద మాత్రమే గ్రో అయ్యేలాగా పనికొస్తుంది. దే హ్యావ్ టు బి సబ్ కల్చర్డ్ ఆన్ ఫ్రెష్ అగార్ జెల్స్ ఎవ్రీ 5 to 7 days. సో ఈ జెల్, సాలిడ్ జెల్ అనేది 5 to 7 days వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత తీసి దాన్ని మళ్ళీ వేరే అగార్ జెల్ మీద, ఫ్రెష్ దాని మీదకి సబ్ కల్చర్ చేసుకోవాలి. అంటే ప్రతి 1 week కి ఒకసారి మనం దాన్ని మార్చుకుంటూ ఉండాలి.
The gels are kept in watch glasses and sealed with paraffin wax. The explants can be examined using a stereoscopic microscope. So, ఇక్కడ స్టీరియోస్కోపిక్ మైక్రోస్కోప్ ని యూజ్ చేసి ఎక్స్ప్లాంట్ యొక్క క్యారెక్టర్స్ ని ఎగ్జామిన్ చేసి స్టడీ చేయొచ్చు. సో ఇక్కడ నార్మల్ ఆర్గాన్స్ తో పాటు ట్యూమర్స్ యొక్క డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ ని కూడా స్టడీ చేయడానికి యూజ్ అవుతుంది గ్రాఫ్ట్ మెథడ్. నెక్స్ట్ వన్ ఇస్ గ్రిడ్ మెథడ్. సో ఇది ట్రోవెల్ అనే సైంటిస్ట్ 1954 లో ఫస్ట్ డివైస్ చేశారు ఈ మెథడ్ ని. దీనిలో 25 mm × 25 mm పీసెస్ ఆఫ్ వైర్ మెష్ ని యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ 25 mm డైమెన్షన్స్ ఉన్నటువంటి వైర్ మెష్ ని లేదా పర్ఫరేటెడ్ స్టెయిన్లెస్ స్టీల్ షీట్ ని తీసుకుంటాం. సో మన కన్నాల గరిట ఉంటుంది కదా, ఆ టైప్ లో పర్ఫరేటెడ్ అంటే హోల్స్ ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ షీట్, వీటి యొక్క ఎడ్జెస్ ని 4 legs లాగా బెండ్ చేస్తారు. ఒక్కొక్కటి 4 mm హైట్ ఉండేలాగా, అంటే ఒక స్టీల్ హోల్స్ ఉన్నటువంటి ప్లేట్ కి 4 sides లెగ్స్ ఉన్నట్టు ఊహించుకోండి. సో అట్లాంటి దాన్ని గ్రిడ్ అంటాము, లేదా ఒక వైర్ మెష్ ని కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ స్కెలిటల్ టిష్యూస్ అలాంటి వాటిని డైరెక్ట్ గా ఆ గ్రిడ్ మీద ప్లేస్ చేస్తాము. ఒకవేళ సాఫ్ట్ టిష్యూస్ లాంటివి ఉంటే కనుక గ్రిడ్ మీద ప్లేస్ చేయలేము డైరెక్ట్ గా. కాబట్టి వాటిని ఏం చేస్తాం అంటే ఫస్ట్ రాఫ్ట్ మీద పెట్టి ఆ తర్వాత రాఫ్ట్ ని తీసుకువెళ్ళి గ్రిడ్ మీద పెడతాం. ద గ్రిడ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఎ కల్చర్ చేంబర్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్ మీడియం. ఆ గ్రిడ్స్ అన్నిటిని తీసుకువెళ్ళి ఒక కల్చర్ చేంబర్ లో పెడతాము, దట్ ఈస్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్ మీడియం, అంటే న్యూట్రియంట్స్ తో ఫిల్ చేసి ఉన్నటువంటి చేంబర్ లో ఈ గ్రిడ్ ని తీసుకువెళ్ళి ప్లేస్ చేస్తాము. ద చేంబర్ ఇస్ అప్లైడ్ విత్ ఎ మిక్చర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఆ చేంబర్ కి కంటిన్యూస్ గా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ని సప్లై చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఈ సైక్లిక్ ఎక్స్పోజర్ టు మీడియం అండ్ గ్యాస్ ఫేజ్. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ద కల్చర్ ఆఫ్ హ్యూమన్ అడల్ట్ టిష్యూస్ లైక్ ఈసోఫేగస్, మెమరీ గ్లాండ్స్, ఎపిథీలియం, యూటిరైన్స్, ఎండోసర్విక్స్ ఎక్సెట్రా. సో ఎక్కువగా హ్యూమన్ అడల్ట్ టిష్యూస్ ని గ్రో చేయడానికి ఈ మెథడ్ ని యూస్ చేస్తాము. ఇక్కడ ఎక్స్ప్లాంట్స్ ని కంటిన్యూస్ గా ఫ్లూయిడ్ మీడియం కి అలాగే గ్యాస్ మీడియం కి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ ఒక్కొక్క డిష్ లో 2 నుంచి 18 number ఆఫ్ ఎక్స్ప్లాంట్స్ ని వాడతాం, పెట్టుకోవచ్చు అంటే ఆర్గాన్ ని బట్టి. ద ఎక్స్ప్లాంట్స్ ఆర్ అటాచ్డ్ టు ద బాటమ్ ఆఫ్ ది ప్లాస్టిక్ కల్చర్ డిష్ అండ్ ఆర్ కవర్డ్ విత్ ఫ్లూయిడ్ మీడియం. ఈ ఎక్స్ప్లాంట్స్ అన్ని కూడా ఒక ప్లాస్టిక్ కల్చర్ డిష్ కి అటాచ్ చేసి వాటిని ఫ్లూయిడ్ మీడియం తో పైన కవర్ చేసేస్తాం. ద డిషెస్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎ చేంబర్ కంటైనింగ్ ఎ సూటబుల్ గ్యాస్ మిక్చర్ అండ్ మౌంటెడ్ ఆన్ ఎ రాకర్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ డిషెస్ అన్ని కూడా ఒక చేంబర్ లో పెట్టేస్తాం, ఆ చేంబర్ అంతా కూడా గ్యాస్ మిక్చర్ తో ఫిల్ అయి ఉంటుంది. దాన్ని తీసుకెళ్లి ఒక రాకర్ ప్లాట్ఫామ్ మీద పెడతాం. రాకర్ ప్లాట్ఫామ్ అంటే రాక్ అవుతూ ఉండేది, అంటే ఏంటి మూవ్ అవుతూ ఉండేదాన్ని రాకర్ ప్లాట్ఫామ్ అంటాం. సో ద చేంబర్ ఇస్ రాకర్డ్ సెవెరల్ టైమ్స్, అది మూవ్ అవుతూ ఉంటుంది చేంబర్, సో దట్ వాటికి ఫుల్ గా ఎయిరేషన్ అనేది అందుతుంది. అడ్వాంటేజెస్, ఎక్స్ప్లాంట్స్ రిజెంబుల్ ఇన్ వైవో ఆర్గాన్స్ బోత్ ఇన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. సో ఇలా కల్టివేట్ చేసిన ఎక్స్ప్లాంట్స్ అనేవి స్ట్రక్చర్ వైజ్ కానీ ఫంక్షన్ వైజ్ కానీ న్యాచురల్ మన బాడీలో ఉండేటువంటి ఆర్గాన్స్ లాగానే పనిచేస్తాయి. ఎక్స్క్యూజ్ మీ, హార్మోన్ డిపెండెంట్ ఆర్గాన్స్ రిమైన్ యాజ్ దే ఆర్ వైల్ ఎండోక్రైన్ ఆర్గాన్స్ సెక్రెట్ స్పెసిఫిక్ హార్మోన్స్. సో హార్మోన్ డిపెండెంట్ ఆర్గాన్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి, అలాగే ఎండోక్రైన్ ఆర్గాన్స్ అన్ని కూడా స్పెసిఫిక్ హార్మోన్స్ ని సెక్రెట్ చేస్తాయి. ఆర్గాన్ కల్చర్స్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ప్యాటర్న్స్ ఆఫ్ గ్రోత్, డిఫరెన్షియేషన్ అండ్ డెవలప్మెంట్. సో ఈ ఆర్గాన్ కల్చర్స్ అనేవి మనం గ్రోత్ ని, డిఫరెన్షియేషన్ ని, డెవలప్మెంట్ ని స్టడీ చేయడానికి మంచి ఇన్ఫర్మేషన్ సోర్సెస్ లాగా ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు మనం
ఏదైనా ఎక్స్పెరిమెంటల్ గా స్టడీ చేయాలంటే ఒక హెల్దీ పర్సన్ లో ఉన్న ఆర్గాన్ మీద స్టడీ చేయలేము. సో అలాంటివి స్టడీ చేయాలన్నా, డిసెక్షన్స్ చేయాలన్నా, మెడికల్ స్టూడెంట్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా మనకు కొన్ని ఆర్గాన్స్ కావాలి. సో ఆ హెల్దీ ఇండివిజువల్ నుంచి తీసుకోలేము కాబట్టి ఇట్లా ఆర్గాన్స్ ని ఆర్టిఫిషియల్ గా ల్యాబొరేటరీలో కల్చర్ చేసుకొని వాటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్గాన్ కల్చర్. ఆర్గాన్ కల్చర్స్ రీప్లేస్ హోల్ యానిమల్స్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ యాజ్ ద రిజల్ట్స్ ఆర్ ఈజియర్ టు ఇంటర్ప్రిట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈజీగా రిజల్ట్స్ ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు. సో ఇక్కడ ఓన్లీ ఆ ఆర్గాన్ ని స్టడీ చేయటం కుదురుతుంది. అదే హోల్ బాడీలో చేయాలి అంటే అన్ని ఆర్గాన్స్ యొక్క ఎఫెక్ట్ దాని మీద ఉంటుంది కాబట్టి రిజల్ట్స్ స్టడీ చేయటం అనేది కష్టం అవుతుంది. సో దీనికి అడ్వాంటేజెస్ తో పాటు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. లిమిటేషన్స్, రిజల్ట్స్ ఫ్రమ్ ఆర్గాన్ కల్చర్స్ ఆర్ నాట్ కంపారబుల్ టు దోస్ ఫ్రమ్ హోల్ యానిమల్ స్టడీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాలవి హోల్ ఆర్గానిజం కి ఇంప్లై చేయలేము కొన్ని రిజల్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టడీస్ ఆన్ డ్రగ్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గాన్ లివర్ తీసుకొని మనం ఆర్టిఫిషియల్ గా ల్యాబొరేటరీలో కల్టివేట్ చేశాం, దాని యొక్క ఒక డ్రగ్ యొక్క ఎఫెక్ట్ ని ఆ లివర్ మీద స్టడీ చేస్తున్నాం. అయితే ఆ లివర్ మీద వచ్చే రిజల్ట్ మన హోల్ బాడీలో వేసుకున్నప్పుడు ఆ డ్రగ్ ని మన హోల్ బాడీలో కూడా అదే రిజల్ట్ రావాలన్న రూల్ ఏమీ లేదు. అంటే మన బాడీలోకి వచ్చేసరికి మిగతా ఆర్గాన్స్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఆ డ్రగ్ యొక్క యాక్షన్ చేంజ్ అయిపోవచ్చు. కాబట్టి ఇది ఒక డ్రాబ్యాక్ అన్నమాట. ఆర్గాన్ కల్చర్స్ కెన్ బి మెయింటైన్డ్ ఓన్లీ ఫర్ ఫ్యూ మంత్స్. సో ఈ కల్చర్స్ అనేది కొన్ని నెలల వరకు మాత్రమే మనం మెయింటైన్ చేయగలం. కాబట్టి చాలా ఫ్యాక్టర్స్ సెవెరల్ మంత్స్ స్టడీ చేయాలి అంటే దాని యొక్క మెయింటెనెన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాట్ సూటబుల్ ఫర్ బయోకెమికల్ అండ్ మాలిక్యులర్ అనాలిసిస్. అలాగే ఇది బయోకెమికల్ మాలిక్యులర్ అనాలిసిస్ కి ఆర్గాన్స్ అనేవి సూట్ అవ్వవు. ఫర్ ఈచ్ స్టడీ ఫ్రెష్ ఆర్గాన్ కల్చర్స్ హ్యావ్ టు బి ఇనిషియేటెడ్ విచ్ మేక్స్ దెమ్ లేబర్ ఇంటెన్సివ్. సో ప్రతి స్టడీకి ఫ్రెష్ ఆర్గాన్ ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా చేయటం వల్ల చాలా ఆర్గాన్స్ ని కల్చర్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా టైం టేకింగ్ ప్రాసెస్. అలాగే మూడంత మంది మనుషులు పర్సన్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి ప్రాసెస్, లేబర్ ఇంటెన్సివ్ ప్రాసెస్. ఎక్కువ మంది మనుషులు పడతారు ఇక్కడ, మనకి అవసరపడతారు. అనాలిసిస్ ఆఫ్ ఆర్గాన్ కల్చర్స్ ఈస్ లార్జ్లీ బేస్డ్ ఆన్ హిస్టలాజికల్ సెక్షనింగ్ ఫర్ హిస్టోకెమికల్ ఇమ్యూనోసైటోకెమికల్ అండ్ ఆటోరేడియోగ్రఫిక్ స్టడీస్. సో ఇక్కడ ఆర్గాన్ కల్చర్స్ అన్ని వాటి యొక్క అనాలిసిస్ అంతా కూడా హిస్టలాజికల్ సెక్షనింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. దీనివల్ల హిస్టోకెమికల్ ఇమ్యూనోసైటోకెమికల్ ఆటోరేడియోగ్రాఫిక్ స్టడీస్ అన్ని కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కమింగ్ టు అప్లికేషన్స్, ఇప్పుడు స్టడీస్ ఆన్ ప్యాటర్న్స్ ఆఫ్ గ్రోత్, డిఫరెన్షియేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్గాన్ రుడిమెంట్స్, ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఆర్గాన్ కల్చర్స్ చాలా యూజ్ అవుతాయి. అలాగే యాక్షన్ ఆఫ్ డ్రగ్స్ ని, కార్సినోజెనిక్ ఏజెంట్స్ ని స్టడీ చేయడానికి, ప్రొడక్షన్ ఆఫ్ టిష్యూస్ ఫర్ ఇంప్లాంటేషన్ ఇన్ పేషెంట్స్. సో టిష్యూ ఇంజనీరింగ్ ని యూజ్ చేసి కొన్ని రకాల టిష్యూస్ ని మనం ల్యాబొరేటరీలో ప్రొడ్యూస్ చేసినట్లయితే వాటిని తీసుకువెళ్ళి పేషెంట్స్ లోకి ఇంప్లాంట్ చేయవచ్చు. సో టిష్యూ ఇంజనీరింగ్ లో ఎక్కువగా ఈ ఆర్గాన్ కల్చర్స్ ని యూజ్ చేస్తాము. సో ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ కల్చర్స్, డిఫరెంట్ ప్రొసీజర్స్ ఆఫ్ సెల్స్, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెల్స్ ఎక్సెట్రా. సో దిస్ ఇస్ సెల్ కల్చర్ టెక్నిక్. థ్యాంక్ యూ.